ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావల్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మీ దీపావళి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి నార్మల్గా ఏ దీపావళి పండగకైనా మనం ఏం కొనుక్కుంటాం కొత్త బట్టలు కొనుక్కుంటాం కొత్త బట్టలు ఏ పండగకైనా కొనుక్కుంటాం అనుకోండి అండ్ కొత్త దీపాలు కొనుక్కుంటాము అండ్ క్రాకర్స్ కొనుక్కుంటాం క్రాకర్స్ అయితే ఎక్కువ కొనుక్కోద్దు కొంచెమే కొనుక్కోండి అండ్ ఇంట్లో స్వీట్స్ చేస్తూ ఉంటారు దీపావళికి ఇంట్లో చేయకపోతే బయట నుంచైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో నేనైతే ఈ దీపావళికి స్పెషల్గా రస్మలై స్వీట్ ట్రై చేశాను అనమాట అది ఎలా చేశానో ఏంటో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మీరు కనుక నా ఛానల్ని నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఈ రస్మలై స్వీట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ పన్నీర్ చేసుకోవాలి పన్నీర్ ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఆ వీడియో చూసిండకపోతే ఈ వీడియో చూశాక ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈ రస్మలై స్వీట్ అయితే నేను డైరెక్ట్గా పన్నీర్ దగ్గర నుంచి మీకు చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పన్నీర్ చేసేసుకున్నాను ఈ పన్నీర్ని మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి మనం ఇందులో నిమ్మకాయ పిండుతాం కాబట్టి ఆ పులుపు అనేది లేకుండా బాగా వాటర్లో వాష్ చేసుకొని దీన్ని ఒక క్లాత్లో చుట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుంది దీనిపైన వెయిట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా కలుపుకుంటే ఇలా బాగా పొడి పొడిగా ఉంటుందన్నమాట దీన్ని మెత్తటి డో లాగా చేసుకోవడానికి ఇది ఇలాగే ఒక 10 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడు మన చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ రస్మలై ఇలాగా ఉతుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం అంత ఈజీగా ఏమి ఉండదు జాగ్రత్తగా క్రాక్స్ ఏం లేకుండా చూసుకొని ఉతుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ షుగర్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు దీన్ని తిప్పుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న రస్మలైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఇందాక వేసిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అయినాయి చూసారు కదా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు రబ్డీ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు ఉంటుంది కదా సాఫ్రాన్ దాన్ని కొంచెం మిల్క్లో మిక్స్ చేసుకొని దాన్ని ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అది కేవలం ఆప్షనల్ మాత్రమే కంపల్సరీ ఏం కాదు ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి అండ్ తర్వాత ఇందులో 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఈ మిల్క్ అంతా బాగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఇలాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే ఇందులో పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ రబ్డీని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న రస్మలైని ఇందులో వేసుకోవాలన్నమాట ఆ షుగర్ సిరప్ అంతా పిండేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి సో అంతే అయిపోయింది దీన్ని కాసేపు చల్లారి పెట్టుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్డ్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అమేజింగ్గా ఉంటుంది సో మీరు కూడా దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీరు కనుక ట్రై చేస్తే అది ఎలా వచ్చిందో కూడా కింద నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి విత్ లాట్స్ ఆఫ్ లైట్స్ లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో సీ యూ సూన్